స్వచ్ఛంద సేవా సంస్థలు కష్టకాలంలో ఆదుకుంటాయి. స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రజల కష్టకాలంలో ఆదుకుని సేవలు అందిస్తున్నారని జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు విఎస్పి చౌదరి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఇండియన్ జైబీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు నూకతట్టు వెంకటరమణ ఆధ్వర్యంలో నూతలపాటి చంద్రశేఖర్ సహకారంతో గండేపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో వలస కూలీలకు పోలీస్ సిబ్బందికి ఆహార పొట్లాలు మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విఎస్పి చౌదరి మాట్లాడుతూ లాక్డౌన్ సందర్భంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లే వలస కూలీలు 100 కిలోమీటర్ల దూరం నుంచి సైకిళ్లపై నడిచి వెళ్తున్నారని తెలిపారు. ఇండియన్ జైబీ ఆర్మీ ఆధ్వర్యంలో వలస కార్మికులకు భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన ఈ ఆర్మీ వ్యవస్థాపకులు నూకతట్టు వెంకటరమణ గారు. అయితే గత 2 నెలలుగా ఈ కరోనాతో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఆ కష్టాలను గుర్తిరిగి ఈ రోజు ఏం జరుగుతుందంటే వలస కార్మికులకు సరైన సౌకర్యాలు లేక నడిచి వెళ్తూ అలాగే వాహన సైకిల్ పై వెళ్తూ వారికి సరైన భోజనాది లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది దృష్టిలో ఉంచుకొని ఇండియన్ జైబీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో నూకతట్టు వెంకటరమణ గారు వారి యువత అందరూ కూడా వారి సహకారంతో గ్రామస్తుల సహకారంతో ఈరోజు ఈ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఇలాగే ఇటువంటి మంచి మంచి సేవా కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఈ గత 2 నెలలుగా ఈ కరోనా వైరస్ ప్రభావంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందిని గుర్తించి మా ఊళ్ళో యువత మేమంతా కలిపి ఇండియన్ జైబీమ్ ఆర్మీ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నిర్మించాము. దీని ద్వారా నడిచి సైకిళ్ళ మీద ఈ వెహికల్స్ మీద వస్తున్న వాళ్ళందరికీ వలస కార్మికులందరికీ కనీస వసతులు కల్పించిన ఉద్దేశంతో భోజనాలు అన్నీ ఏర్పాటు చేసామండి. ఇవేళ ఇలాంటి దుర్దినాలు ఇంకెన్నడూ రాకూడదని కోరుకుంటూ సెలవు. ఈరోజు